ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను చేపట్టిన సమయంలో గురుమూర్తి ఫిజియోథెరఫీస్టుగా పనిచేశారు ఆ అభిమానంతోనే వైఎస్ జగన్ ఆయనకు తిరుపతి లోక్సభ టికెట్ ఇచ్చారు ఉప ఎన్నికలో గెలిపించుకున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిపై రెండున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో గురుమూర్తి విజయం సాధించారు లోక్సభలో అడుగుపెట్టినా తన వృత్తిని విస్మరించలేదు ఆయన రాజకీయ ప్రత్యర్థి అని కూడా చూడట్లేదు సిపిఎం జాతీయ నేత డాక్టర్ కె నారాయణ గాయపడగా ఆయనకు చికిత్స అందించారు రాయల చెరువు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి సమీపంలోని రాయల చెరువు పూర్తిగా నిండిపోయిన విషయం తెలిసిందే అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది గండి పడే స్థితికి చేరుకుంది చాలా చోట్ల ఆ లీకులు కనిపించాయి గండి పడుతుందని ఆందోళన చెందారు స్థానికులు అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించారు ఆ లీకులను అరికట్టారు ఇసుక బస్తాలు ఇతర సామాగ్రితో రాయల చెరువు కట్ట తెగకుండా కాపాడుకోగలిగారు కాగా డాక్టర్ నారాయణ సహా సిపిఐకు చెందిన కొందరు నాయకులు రాయల చెరువు ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చారు రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు వద్ద రాయల చెరువు లీకేజీ ముంపు ప్రాంతాలను పరిశీలించారు దీనికోసం సుమారు రెండు కిలోమీటర్ల పాటు కాలినడకన వెళ్లారు రాయల చెరువు కట్ట వద్దకు చేరుకున్నారు విని తిరిగి వచ్చే సమయంలో బురదగా ఉండడం వల్ల నారాయణ జారి కింద పడబోయారు పక్కనే ఉన్న పార్టీ నాయకులు ఆయనను కింద పడకుండా పట్టుకున్నారు ఈ ఘటనతో కుడి కాలు బెణికింది కాలు కొంతవరకు వాచింది వాపు రావడంతో అడుగు ముందుకు వేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు అదే సమయంలో రాయల చెరువు కట్టను పరిశీలించడానికి ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఎంపీ గురుమూర్తి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు అక్కడే కూర్చుని ఉన్న నారాయణను వారు పలకరించారు కాలు బెణికిందనే విషయాన్ని వారికి వివరించారు నారాయణ దీంతో ఎంపీ డాక్టర్ గురుమూర్తి గాయాన్ని పరిశీలించారు వృత్తి రీత్యా ఫిజియోథెరపిస్ట్ కావడంతో అక్కడికక్కడే ఆయన కాలికి కట్టుకట్టారు నారాయణ కాలిని తన ఒడిలో పెట్టుకుని కట్టారు ఎంపీ గురుమూర్తి అనంతరం చికిత్స కోసం నారాయణను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తన వాహనంలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు కాగా రాయల చెరువు లీకేజీని అరికెట్టే పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు ఇసుక సిమెంట్ కంకర కలిపిన మిశ్రమాన్ని నింపిన సంచులను అడ్డుగా పెట్టారు దీనికోసం జేసీబీలు టెప్పర్లు ట్రాక్టర్లు రప్పించారు వందలాది మంది కూలీలను రంగంలోకి దింపారు మరమ్మత్తు పనులను చేపట్టారు కట్టపాయ నీటి వచ్చడి పడకుండా ఉండడానికి కుప్పం బాదురు వద్ద గండిని వెడల్పు చేశారు